సుదీర్ఘమైనటువంటి అనుభవంలో మేము వస్తే కంపెనీలు మూతబడతాయి, మేము బాగా నడిపిస్తాం, గొప్పగా నడిపిస్తామని చెప్పి ఏ కంపెనీ గేట్ పక్కన అయితే నిన్న మీటింగ్ పెట్టిండ్రో ఆ కంపెనీకి ఎదురు ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళే దానికి సజీవ సాక్ష్యం. ఈ పక్కన ఉన్నటువంటి ఈ కంపెనీ ఎవరు యూనియన్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మూతబడ్డదో నాకంటే ఎక్కువ లేజర్ కంపెనీ వాళ్ళకి తెలుస్తుంది. మనుషులు అబద్ధాలు మాట్లాడుతుండొచ్చు, మనుషులు ఇంకొక రకంగా మోసం చేస్తుండొచ్చు. ఈ గేట్లో ఉండి 30 ఏళ్లకులే పనిచేస్తున్న మీకు ఈ గేట్ ఎందుకు బంద్ అయింది, ఈ కంపెనీ జాగా ఎవరి కబ్జాలో ఉంది, ఇది రియల్ ఎస్టేట్కి ఎందుకు మారిందో దానికి రఘునందన్ రావు, రవీందర్ రెడ్డి గారు లేదా ఇంకొకరు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని నేను అనుకుంటలేదు. ఈ కంపెనీకి యూనియన్ ప్రెసిడెంట్గా, ఈ కంపెనీకి యూనియన్ ప్రెసిడెంట్గా 4 దశాబ్దాల అనుభవం ఉండి మంత్రులుగా చేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు ఈ కంపెనీకి యూనియన్ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఈ కంపెనీ మూతబడ్డది. కంపెనీలో మిషనరీ కూడా పోయింది, రేపో మాపో ప్లాట్ వేసుకొని అమ్ముకునేటందుకు సిద్ధపడుతున్నారు ఆ పార్టీ నాయకులు. వాళ్ళు వచ్చి రఘునందన్ రావు వస్తే కంపెనీ మూతబడుతుంది అని చెప్తా ఉన్నారు. గుండె మీద చేసుకొని ఆలోచించుకోరు. 3 నెలల్లో నేను పోతారా, 3 నెలల్లో మాట్లాడుతున్న వాళ్ళు పోతున్నారా? దేవుడు చాలా గొప్పడు, కాలం అనేక విషయాలకు సమాధానం చెప్తుంది. చాలా మంది గతంలో చెప్పింది భవిష్యత్తులో కూడా చెప్తుంది. అందుకని ఆవేశపడాల్సినటువంటి అవసరం లేదు. కార్మిక సంఘానికి ఎన్నికలు జరుగుతాయి, కార్మికులు ఏం కోరుకుంటారు? మేము 8 గంటలు పనిచేసి ఇంటికి పోతే మా భార్య పిల్లలకి ఇంత సరైనటువంటి రీతిలో విద్యా బుద్ధులు నేర్పించుకోవాలి, 4 మంచి బట్టలు కొనుక్కోవాలి, సమాజంలో మంచి స్థితిలో ఉండాలనేది కార్మికులు కోరుకుంటారు. డ్యూటీకి లేట్ అయితే ఇంటికి పోవాలో, డ్యూటీకి లేట్ అయితే సస్పెన్షన్ వస్తుందో, ఒక్కరోజు చెప్పబెట్టకుండా లీవ్ పెడితే ఉద్యోగులకి వెళ్ళి తీసేస్తారో అనేటువంటి భయం ఉంటే ఇంకా కంపెనీలో కార్మికుడు ఏ రకంగా పనిచేస్తాడు అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఎప్పుడు కూడా యూనియన్ అనేది కార్మికుల పక్షాలు ఉండాలి, కార్మికుల హక్కుల కోసం పోరాడాలి తప్ప మేనేజ్మెంట్ కోసం పనిచేసేది ట్రేడ్ యూనియన్ అని నేను ఎప్పుడు కూడా అనుకుంటలేను. ఎప్పుడైతే మేనేజ్మెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఫలానా యూనియన్కు ఓటేయండి అని మీ మేనేజర్లు చెప్తుండ్రో అప్పుడు ఆ యూనియన్ ప్లస్ మేనేజ్మెంట్ రెండు ఒకటి అనేది మీరు అర్థం చేసుకోవాలి. యూనియన్ అనేది కార్మికుల కోసం పనిచేయాలా, యూనియన్ అనేది మేనేజ్మెంట్ కోసం పనిచేయాలా? మేనేజ్మెంట్కి రఘునందన్ రావు పేరు చెప్తే ఎందుకు భయం వస్తుంది అనేది ఒకసారి ఆలోచించుకోండి. రఘునందన్ రావు ఇంతకుముందు లేజర్ గేట్లోకి రాలేదు, రఘునందన్ రావు వచ్చి ధర్నా చేయలే, తెలంగాణ ఉద్యోగంలో వచ్చి కంపెనీ తగులబెట్టలే, లేకపోతే లేజర్ మేనేజ్మెంట్కి రఘునందన్ రావుకి ఏం పాల్లోని పంచాయతీ లేదు, గతంలో లేనప్పుడు ఇక్కడికి రాలేదు. రఘునందన్ రావు వస్తే కంపెనీ మూతబడుతుంది. ఈ భయాన్ని ఎందుకు కార్మికులలో మీరు చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. మీరు చెప్పండి, 40 ఏళ్ళ నా అనుభవంలో బాలానగర్ ఏరియాలో ఇలా ఒక్క కంపెనీ నాకు లేదు, ఇది మూతబడ్డది. ఎన్టీఆర్ లో కూడా నేను పోయినా నువ్వు వచ్చినావు రఘు, నాకంటే చిన్నైనా బాగా పనిచేస్తున్నావు, బాగా ప్రజల అభిమానాన్ని తెచ్చుకుంటున్నావు, నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు, నీకు బిజీగా ఉంది, నేను ఖాళీగా ఉన్నా నాకు అవకాశం ఇవ్వండి అని చెప్తే తప్పలేదు. కానీ నేను ఖాళీగా ఉన్నా, నేను 18 గంటలు కూర్చుంటా, ఎదురుమని ఆయన బిజీగా ఉన్నాడు, ఆయన గెలిస్తే మీకు అగ్రిమెంట్ కాదని చెప్పడం మీ విఘ్నతగా వదిలేస్తున్నా, మీ ఏజ్ని మీ అనుభవాన్ని గౌరవిస్తూ నేను మీ విఘ్నతగా వదిలేస్తా ఉన్నా. నేను మాట్లాడమంటే పెద్ద నోటితో మీరు 4 గంటలు, చిన్న నోటితో నేను 40 అనగలుగుతా, ఎందుకంటే మీ వయసుకి మీ అనుభవానికి నేను గౌరవం ఇవ్వాలి కాబట్టి, నేను మర్యాద వస్తుంది కాబట్టి, సంస్కృతి సాంప్రదాయాన్ని గౌరవిస్తా ఉన్నా కాబట్టి నేను మీ విఘ్నతకి కార్మికుల విచక్షణకి వదిలేస్తా ఉన్నా. ఎందుకు మూతబడుతుంది 3 నెలల కంపెనీ అంటే మీరు వస్తేనే కంపెనీ నడుస్తుంది, మీరు పోతే కంపెనీ మూతబడుతుందా? అంటే దాని అర్థమైంది, మీరు కార్మికులని బానిసలుగా మారుస్తూ మీరు యాజమాన్యానికి తత్తులుగా మారి యాజమాన్యం ఏం చెప్తే కార్మికుల తర్వాత జయించాలనుకుంటే ఎట్టి పరిస్థితులలో రఘునందన్ రావు దాన్ని సాగనియడు అని చెప్తా ఉన్నా. ఏదో చెప్తా ఉన్నారు యూనియన్ ప్రతినిధులు అని, మా జనరల్ సెక్రటరీ వచ్చిండు, 10 మంది మా కార్మికులు వచ్చారు. ఏ రోజన్నా అగ్రిమెంట్ మీటింగ్ ఉందంటే అందరికంటే 10 నిమిషాలు ముందుగా ఉంటాడు రఘునందన్ తప్ప ఎప్పుడు నా కోసం ఏ కంపెనీ యాజమాన్యాన్ని వేటి అనిపించేటప్పుడు నేను పనిచేయించుకోలేదు. మీరు గతంలో పనిచేసిర్రు, గతంలో మీరు అగ్రిమెంట్లు చేసిర్రు, గతంలో ఈ కంపెనీలో మీరు అగ్రిమెంట్ గా ఉన్నప్పుడు, అగ్రిమెంట్లు చేసినప్పుడు, అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏం చేసిరో మీకే తెలుసు. మీరు బాగా పనిచేస్తే ఇంటింటికి తిరిగి బీర్లు క్వార్టర్లు బిర్యానీలు పంచిరాజా స్థాయిలో మీరు అర్థం చేసుకోవాలి. ఏ ప్రమాణాలు చేస్తామని తొడలు కొట్టి ముందుకు వస్తున్నారా? అదే గుళ్ళకాయ ప్రమాణం చేయండి. మేము ఎవరింటికి పోయి బీర్లు బిర్యానీలు వంచాం, మేము స్వచ్ఛందంగా ఓటేస్తే గెలుస్తామని చెప్పి ప్రమాణం చేయండి. తొడలు కొడితే భయపడినందుకు ఉడత ఊపులకి ఎవడు లేడు, అర్థం చేసుకోవాలని. ఇందాక రవీందర్ రెడ్డి అనే చెప్పాడు, వయసు భయపడుతుంది, ఎక్కువ ఆవేశపడితే బీపీలు షుగర్లు వస్తాయి. రఘునందన్ రావుతో కొట్లాడదామని చదువుకుంటే గేట్ మీటింగ్ అయిపోయినాక జీడిమెట్ల పోలీస్ స్టేషన్ గేట్ కాడికి రాని నేను ఒక్కనే వస్తాను.
కొట్లాడుకునేవాడు కార్మికుల మీద అనవసరమైనటువంటి ప్రతాపం చూపించి ఏదో చేస్తామని అనుకుంటే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మేనేజ్మెంట్ కూడా ఎవరో చెప్తా ఉన్నారంటే వాడు పర్సనల్ మేనేజర్ ప్రొడక్షన్ మేనేజర్ వారి గేట్ లోపలే నువ్వు మేనేజర్వి గేట్ దాటి చౌరస్తాకు వచ్చిన తర్వాత రఘునందన్ గురించి ఒక్క అక్షరం తప్పుగా మాట్లాడితే బద్దలు బద్దలు భాషంగా గుర్తుపెట్టుకోవాలి మర్యాద ఇస్తా మర్యాద ఇస్తా మర్యాద తప్పేవాడైనా వాగితే నీ ఇంటికి నా ఇల్లంత దూరమో వారి నాకు తెలియదు కానీ నేను ఉరుకుపియాలనుకుంటే బాలానగర్ చౌరస్తా ఉరుకుతా చెప్తాను మంచితనాన్ని చేతగాంతనంగా తీసుకోవద్దు నువ్వేం చేసావో చెప్పు ఏం చేస్తావో చెప్పు చాతనైతే రెండు రోజులు డ్యూటీకి రాకపోతే సస్పెండ్ చేసిన కార్మికుడు ఎవడనుంటే డ్యూటీలో పెట్టి ఇది నీ మొగతనం అంటారు ఇది రానోడు కొంచెంలాగా ఆవేశపడి ఎగిరెగిరి పడితే ఈడెవడు భయపడ్డాడు కొట్లాడడానికి భయపడితే రఘునందనికి ఇందాక రాడు నువ్వు పోయి అడుగు నీ సార్ని కొట్లాడితే రఘునందన్ ఎట్లా కొట్లాడతాడో మీ సారే చెప్తాడు నీ కొట్లాడాలి రావద్దా అనేది అందుకని ప్రజాస్వామ్య దేశంలో ఎవరికైనా మీటింగ్ పెట్టుకునే హక్కు ఉంది ఎవరికైనా మాట్లాడే హక్కు ఉంది నేను గెలిస్తే ఏం చేస్తానో చెప్తా నేను గెలిస్తే మూడు నెలల మూతవాడు కాదు నేను గెలిస్తే ఒక్క కార్మికునికి షోకాజ్ నోటీస్ రాదు ఒక్క కార్మికునికి సస్పెన్షన్ రాదు ఒక్క కార్మికుడు ఉద్యోగం ఉండదా పోతుందని భయపెట్టాల్సినటువంటి అవసరం లేదు బరాబరి 100% ఉద్యోగ భద్రత ఇస్తాను అది లేదరా ఎంటీఆరా రెడ్డి లాభా ఇంకెక్కడైనా కానీ నేను నిలబడేది గెలిచినా ఓడినా కార్మికుల దిక్కు నిలబడతా మేనేజ్మెంట్ దిక్కు నిలబడిన చరిత్ర రఘునందనరావు డిక్షనరీలో లేదు ఇది కార్మిక సోదరులు గుర్తుపెట్టుకోవాలి తెలుగు మిత్రులకి మా అక్కడందరూ కూడా ఒక విజ్ఞప్తి ఇద్దరు ప్రెసిడెంట్లు గతంలో పోటీ చేసిండ్రు గెలిచిండ్రు అగ్రిమెంట్ చేసిండ్రు ఒక కొత్త అవకాశం ఇవ్వండి నాకు నాకు వాళ్ళంత అనుభవం లేకపోవచ్చు నేను వాళ్ళంత పెద్దగా పైల్వాన్లా కనబడకపోవచ్చు సన్నగా చిట్కనే లాగానే ఉండొచ్చు కానీ బుల్లెట్ కూడా చాలా చిన్నగానే ఉంటుంది అక్క సప్పుడు చేసినప్పుడు మాత్రం కరెక్ట్ సప్పుడే చేస్తారు ఒక అవకాశం ఇచ్చి చూడండి మీ లేజర్ భవిష్యత్తును మారుస్తా అని చెప్పి మీకు అందరు కూడా సవినయంగా వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కార్మిక మిత్రులందరూ కూడా శిరస్సు వంచి ప్రణామాలు చేస్తూ భయపడుతున్నా వాన వచ్చింది ఆశీర్వదించింది పక్కకి వెళ్ళిపోయింది ఇంకా వాళ్ళని చూసి భయపడేదాల్సింది ఏముంది ఎల్లుండి అయితే మనమే గెలుస్తాం మనమే ర్యాలీ తీస్తాం అందుకని దయచేసి పూర్తి కాన్ఫిడెన్స్ తో ఉండండి ఎవరు భయపడించినా భయపడకండి గెలిచేది వీలు గుర్తే గెలుస్తుంది కార్మికులకు 100% ఉద్యోగ భద్రత ఇస్తుంది అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.